ఢిల్లీ శివారులో సంపన్నులు నివసించే ఓ అపార్ట్మెంట్ బ్లాక్ ఇది. ఇక్కడ 600 కంటే ఎక్కువ మందే ఉంటారు. COVID-19 పేషెంట్ల ఐసోలేషన్ వార్డు కూడా ఇక్కడుంది. ప్రభుత్వం బెడ్స్ సంఖ్య పెంచింది, కానీ మెహతా లాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి సొంత సదుపాయాలను ఇష్టపడుతున్నారు. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాను, కానీ అక్కడ రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఆసుపత్రులు రద్దీగా ఉండటంతో అక్కడ అడ్మిట్ కావద్దని నిర్ణయించుకున్నాను. మా కుటుంబం పెద్దగా ఆందోళన చెందలేదు. ఒక మినీ ఐసీయూను ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలని మేము అనుకున్నాం. అది నాకు చాలా సహాయపడింది. ఒక నర్సు ఇంట్లోనే ఉండి డాక్టర్ల సూచన మేరకు రోగికి వైద్యం అందిస్తారు. ఆసుపత్రి నుంచి డాక్టర్ పర్యవేక్షిస్తుంటారు. ఇంట్లో చేసే వైద్యానికి డాక్టర్ భౌతికంగా అందుబాటులో ఉండరు. అందుకే రోగి పరిస్థితి విషమిస్తే ఏం చేయాలో నర్సుకు బాగా తెలుసుండాలి. డాక్టర్తో ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి. ఈ గదిలో నర్సు మినహా మరే ఇతర వైద్య సిబ్బంది ఉండరు. అందుకే ఇది చాలా పెద్ద బాధ్యత అంటున్నారు నర్స్ వర్స్మ్లా. అయితే ఇది కాస్త ఖరీదైన వైద్యం. రోజుకు 10 నుంచి 15 వేల వరకు ఖర్చవుతుంది. ఇలాంటి మినీ ఐసీయూలు ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్తోమత చాలామందికి ఉండదు. అయినా కూడా వీటికి డిమాండ్ పెరుగుతోంది. మేము చేసిన ఈ ఏర్పాట్ల వల్ల మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో ఒక్కరు కూడా చనిపోలేదు. రోగులకు సమయానికి ఏది అవసరమో ఆ ట్రీట్మెంట్ అందిస్తూ అవసరమైతే వారిని ఆసుపత్రులకు తరలించడం లేదా ఇంటి దగ్గర తగిన వైద్యం అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు లేదా పాక్షికంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇలా ఇంట్లో వైద్యం చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. అయితే మీరు ఇంట్లో ఉన్నా లేక అపార్ట్మెంట్ బిల్డింగ్లోని వార్డులో ఉన్నా ఇది ప్రమాదకరమే. కమ్యూనిటీ సెంటర్ లేదా క్రీడా మైదానాలను మెడికల్ సెంటర్ లేదా కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఐసీయూగా మార్చడంలో ఒక సమస్య ఉంది. అదేంటంటే దీన్ని పర్యవేక్షించేందుకు వైద్య నిపుణులు ఎవరూ ఉండరు. 10 మంది రోగులుండి వారికి ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇళ్లలో మినీ ఐసీయూలు ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేసుకునేందుకు భారతదేశంలోని సంపన్న వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పేదలకు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులు మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.